ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కరుణించి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ కృప కుమ్మరించి, మీరెక్కల చాట్లో మమ్మల్ని భద్రపరిచి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కాపాడి సజీవులుగా నిలవబెట్టిన దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మార్కు సువార్త 8:34, నన్ను వెంబడింపగోరు వారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడింపవలను అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్ లార్డ్, ఈరోజును నాయన మరొక రోజు మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజున మరలా మిమ్మల్ని వెంబడించేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభువ. ఈ లోకాన్ని వెంబడించేవారుగా, అపవాదిని వెంబడించేవారుగా, ఈ లోకస్తుల్లో ఉన్న భక్తిహీనులను వెంబడించేవారుగా ఈరోజు మేము ఉండకూడదు నాయన. అయ్యా, మిమ్మల్ని వెంబడించాలనుకున్న ప్రతి బిడ్డ తన యొక్క సిలువనెత్తుకొని, తనను తాను ఉపేక్షించుకొని వెంబడించాలంటున్నారు. అటువంటి హృదయమును, అటువంటి ప్రేరేపణను తండ్రి మీరే మాకు దయచేయమని. అయ్యా, మిమ్మల్ని వెంబడించిన వారు ఏ రోజు కూడా మార్గము తప్పిపోలేదు అని తెలుసుకొని, చిన్న బిడ్డ మొదలుకొని అయా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వెంబడించే వ్యక్తులుగా మార్చమని. అయ్యా, మాకు ఈరోజున క్షేమాన్ని దయచేయమని, మీ కృపలో భద్రపరచుకోమని, ప్రతి విషయంలో ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాము. అయ్యా, వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువ. వారు ఏ సమస్యను గుర్చి ఈ ఉదయాన తండ్రి మేము మొరబెడుతున్నారో ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈరోజున ఆయా పనుల నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుండగా మా ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. అయ్యా, మా రాకపోకల్లో మీ యొక్క క్షేమాన్ని దయచేయండి తండ్రి. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తులను, వెళ్తున్న మార్గాలను మీ హస్తగతం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు కూడా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణము కలగజేయమని, అపవాది పెడుతున్న ప్రమాదాల నుంచి, ఆటంకాల నుంచి ఈరోజున మాకు క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మా పనులలో కూడా మమ్మల్ని దీవించండి నాయన, కృప చూపించండి. అనేకమైన ఆగిపోయిన పనులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, అవన్నీ కూడా ఈరోజున మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్న వారు, శుభకార్యాలు మొదలు పెడుతున్న వారు ఉన్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా తండ్రి. అదేవిధంగా ఈరోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపండి. భయం లేకుండా ప్రతి వాటికి జవాబు చేసి సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. అదేవిధంగా డెలివరీస్ కోసం, రిపోర్ట్ల కోసం, ఆపరేషన్స్ కోసం తండ్రి బిడ్డలు వెళ్తున్నారు, వెళ్ళిన వారు ఉన్నారు నాయన, వారందరికీ మీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. వారి కోసం మేము ప్రార్థిస్తుండగా వారికి వస్తున్న ప్రతి రిపోర్టు తండ్రి వారికి అనుగుణంగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, యవన బిడ్డలు, స్త్రీలు, చిన్న బిడ్డలు, వారందరికీ మీ కాపుదలు దయచేయండి ప్రభువ తండ్రి. అదేవిధంగా ఈరోజున మీ బిడ్డలమైన మేము ఏ విషయాన్ని బట్టి, ఏ మాటను బట్టి, ఏ పరిస్థితుల్లోనూ అయా మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా ప్రతి నిమిషము మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మార్గం తప్పిపోకుండా, సాక్ష్యాన్ని కోల్పోకుండా జీవించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా, ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ ఒక్కరితోనూ గొడవలు పెట్టుకోకుండా మాకు సహాయం దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, మోసపోకుండా కూడా నాయన కృప చూపించండి తండ్రి. ఎవరు కూడా అవమానాలు, నిందలు మోయకుండా ఈరోజున బిడ్డలకు మీరే ఘనత కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈరోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. సంవత్సరమును దయాక్రీటమును వారికి అభిషేకముగా దయచేయమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రభువా. మేమందరము కూడా మీ నామాన్ని కొందరికైనా ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులై ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కలగచేయమని కృపగలిగిన సుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.